కారు దిగి కాంగ్రెస్ లో చేరిన కడియం విమర్శలకు కేంద్ర బిందువుగా మారారు. బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు దళితులకు టికెట్ల కేటాయింపు టార్గెట్ గా ఇటు కాంగ్రెస్ అటు కడియంపై ట్రిగర్ ఎక్కుపెట్టారు మంద కృష్ణ మాదిగ. అంతేకాదు పొన్నాల బీఆర్ఎస్ లో చేరితే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి కడియంను కాంగ్రెస్ లో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమానికి పిలుపునిచ్చారు ఆయన. కడియం వర్సెస్ మంద కృష్ణ డైలాగ్ వార్ చూద్దాం. బీజేపీ పార్టీకి ఊటీయమని ఎట్లా అడుగుతావు కృష్ణ? నువ్వు నా మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు అంబేద్కర్ వాదాన్ని వదిలిపెట్టావు కదా. దళిత వాదాన్ని వినిపించే వ్యక్తిగా నీ నినాదము నీ విధానము సరైనది కాదు అనేది నా అభిప్రాయం. దళిత సమాజానికే నష్టం జరిగే నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావు. రాబోయే రోజులలో దళిత సమాజం నిన్ను క్షమించదు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నాగర్, కర్నూలు, పెద్దపల్లి, వరంగల్ ఈ మూడు స్థానాల్లో ఏ ఒక్కటి కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలేదనే విషయం స్పష్టమైపోయింది. దీనితో కాంగ్రెస్ పార్టీ 100కు 1000% మాదిగలకు వ్యతిరేకమైన పార్టీగా తనకు తానే మరొకసారి రుజువు చేసుకుంది. కడియం సార్కి కండువ కప్పింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. మరి రాజీనామా చేయకుండా పార్టీలు మారితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన నువ్వు, మరి ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే నువ్వు పార్టీలో చేర్చుకొని నువ్వే కండువ కప్పితే మరి నీ మాట ఎవరికి వర్తించాలా? రాళ్లతో కొట్టాల్సింది కడియం చేయారన్నా, రాళ్లతో కొట్టాల్సింది నిన్న. మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే, కానీ దండోరం ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ ఎంకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే కాంగ్రెస్ పార్టీ, పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం చేయారని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శారీ పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా. ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? దీనికి నీ సమాధానం ఏంటిది? 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేనున్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను, ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను, ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలు అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలైపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది, పూర్తిగా వాయస్ లేకుండా పోయింది. అందరి అవకాశాలను నేను దెబ్బతీశానని మాట్లాడుతున్నాడు. ప్రతిసారి నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయను. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటానికి సమాజంలో అన్ని వర్గాలు అండగా నిలబడ్డాయి. కడియం సేరు కూడా నేను కూడా మాదిగే అని చెప్పి అప్పుడప్పుడు మాదిగ ఉద్యమానికి అండదండలు అందించే ప్రయత్నం చేయబోయాడు. మేము కూడా అతను మాదిగని అనుకున్నాం, కానీ అతని నిజ స్వరూపం ఏంటంటే ఆయన ఉద్యమానికి సహకరించింది తక్కువ, ఉద్యమానికి ద్రోహం చేసింది 100 రెట్లు ఎక్కువ. ఆయనకు రాజకీయ అవకాశాలన్నీ ఆయన కాళ్ళకాడుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన కుట్రదారుడు, ఆయన విలువలేని వ్యక్తి. సిట్టింగ్ ఎంపీ టికెట్ లాక్కున్నది కడియం సేరు కూతురికే. ఆడ ఓడిపోతామని తెలిసి మళ్ళీ ఈయన కాంగ్రెస్ లో చేరితే, కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీకి టికెట్ వస్తే ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ తన కూతురు ఓడిపోతామని తెలిసి మళ్ళీ కాంగ్రెస్ లో మళ్ళీ చేర్పించి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీగా ఉండబడే, సిట్టింగ్ ఎంపీ అంటారు కదా ఇప్పుడు, సిట్టింగ్ ఎంపీ ఉండబడే దేకర్ సీటు లాక్కొని వాళ్ళ మాదిగలకు ద్రోహం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చేసిన సహకారం ఘోరంతా ఆయన మాదిగ జాతికి ద్రోహం చేసింది కొండంతా. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దెబ్బతీసే కాడ, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేసే కాడ, అదే సమయంలో స్వార్థపరులను ప్రోత్సహించే కాడ కడియం శారీ కాడే ఉన్నాడనేసి మీరు తీసుకొస్తున్నాము.